विश्वस्य राजति। ब्रह्मणस्पतिर्विजयते तराम् भगवन् महर्षिरमणाय नमः। काव्यकण्ठवासिष्ठश्रीगणपतिमुनये नमः। श्रीगुरुदत्तात्रेयाय नमः। श्रीमात्रे नमः। नमस्ते। काव्यकंठ वासिष्ठ श्री गणपति मुनि गारु रचించినటువంటి మహావిద్యాది సూత్రావళి అనేటువంటి గ్రంథములో నుంచి నాయన మనకు తెలిపినటువంటి మహావిద్యలను గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇప్పటిదాకా మనం కాళీ, తార, సుందరి, భువనేశ్వరి, త్రిపుర భైరవి, అలాగే ప్రచండ చండిక మహావిద్యలను గురించి నాయన మనకు తెలిపినటువంటి సూక్ష్మమైనటువంటి అర్థములతో, దేవతామూర్తులకు ఉన్న ఆ ధ్యేయ విగ్రహాలకు ఉన్నటువంటి ఆ రూపాలలో ఉన్న అంతరార్థాన్ని తెలుపుతూ, అది భౌతికముగా, ఆధ్యాత్మికముగా, అది దైవికముగా ఈ మహావిద్యకు అధిదేవతలైనటువంటి ఈ దేవతలను ఏ రకముగా ఉపాసించవచ్చో, అలాగే సంసారులు, యోగులు వీరికి ఏ రకమైనటువంటి ఉపాసనా మార్గాలు ఉన్నాయో తెలుపుతూ నిజతత్వార్థాలని మనకు తెలియజేస్తూ నాయన ఈ మహావిద్యాది సూత్రావళి అనేటువంటి గ్రంథములో మనకు ఎంతో అమోఘమైన తత్వరహస్యాలని ప్రసాదించి ఉన్నారు. ఈ ధూమావతీదేవికి సంబంధించిన మహావిద్య యొక్క రహస్యాలను మనం తెలుసుకునే ముందు మనమందరము కూడా ముఖ్యముగా గమనించవలసినది ఏంటంటే, మనకి తెలియబడుతున్నటువంటి విషయములలో నిజమెంతున్నది, అబద్ధమెంతున్నది అనేటువంటి నిశితమైనటువంటి పరిశీలన మనలో ఆ విధముగా ఉండడం అనేటువంటిది చాలా ముఖ్యమని కావ్యకంఠ వాసిష్ఠ శ్రీ గణపతి ముని పదే పదే మనకి గుర్తు చేస్తూ వచ్చారు. అన్నీ మెరుస్తున్నటువంటి రాళ్ల మధ్యలలో ఉన్నటువంటి వజ్రాన్ని ఏ రకంగా అయితే మనము గుర్తించి వెతికి పట్టుకోలేమో, అది ఎంత కష్టమో ఆ రకముగా ఇప్పుడు మనకి తెలియబడుతున్నటువంటి భిన్నాభిప్రాయాల మధ్యలో అసలైనటువంటి నిజము ఏంటి, ఆ తత్వరహస్యం ఏంటి అనేటువంటిది మనకి ఇప్పుడు తెలియడం ఒక కష్టమైనటువంటి పనిగా ఏర్పడింది. ఈ ధూమావతీదేవికి సంబంధించినటువంటి మహావిద్యలో వీటికి వేదములోని ప్రమాణాలను కూడా నాయన మనకి తెలియజేస్తూ చెప్పినటువంటి విషయాలను మనం గుర్తుంచుకొని మన మనసులో ఉన్నటువంటి అపోహలను, భయములను మనం తొలగించుకొని ఈ మహావిద్యాది దేవతల యొక్క రూపములు ఇంత భయంకరముగా ఉండడానికి గల కారణాన్ని, ఈ విషయాలని మనము నిశితముగా పరిశీలించి మన మనసుల్లో అలుముకొని ఉన్నటువంటి భేదాభిప్రాయాలని కానీ, భిన్నాభిప్రాయాలని కానీ, భయాందోళనల్ని కానీ, అలాగే మన మనసులో ఉన్న అపోహలను కానీ మనం తొలగించుకొని ఈ మహావిద్యల యొక్క ఉపాసనా విధానంలో ఉన్న అంతరార్థాలని మనం గ్రహించి చక్కగా మనం ఈ మహావిద్యలను ఉపాసించాలని కావ్యకంఠ వాసిష్ఠ శ్రీ గణపతి ముని యొక్క అభిప్రాయం. శ్రీమాత్రే నమః. దశ మహావిద్యా సప్తమః ధూమావతి పటలః. ధూమావతీం వ్యాఖ్యాస్యామః సప్తమీ సా దశసు మహావిద్యాసు. ఇప్పుడు మనము ఈ దశ మహావిద్యలలో ఏడవది అయిన ధూమావతి విద్యను గురించి వ్యాఖ్యానించదము. యయానాత్మనోన్యద్వ్యజానాత్ పరమః సా యోగ నిద్రా ప్రళయకాలికీ ధూమావతి. ఏది ఆత్మ కంటే పరమైనటువంటిది లేదని తెలియజేయుటకు అని చెప్పబడుతున్న ప్రళయకాలములో ఉన్నటువంటి ఆ యోగ నిద్రయే ధూమావతిగా మనకు తెలియబడుతున్నది. ఆత్మ కంటే అన్యమేదియునూ లేదనే శంకరాచార్యులు మనకు బోధించినటువంటి అద్వైతములోని ఉపదేశము. అద్వైతం అంటే ఇక్కడ ఏకమేవాద్వితీయం బ్రహ్మ అని చెప్తున్నటువంటి ఈ మహావాక్యములో ఉన్నదంతయు పరబ్రహ్మ స్వరూపమే అని తెలుసుకోవడం మన యొక్క పూర్ణానుభవం. ఆ రకమైనటువంటి ఆ అనుభవానికి మనకిప్పుడు అడ్డంకులున్నవి. ఆ అడ్డంకులను తొలగించుకోవడానికే మనం చేసేటువంటి ఈ మహావిద్యాది ఉపాసనలు. సర్వకాలానుబంధినీత్యేకే, ఒక్క ప్రళయకాలముననే కాక
అన్ని వేళల యందు కూడా ఈమె యొక్క వైభవము మనకి తెలియబడుతూ ఉన్నది. ఈ యోగ నిద్ర వైభవం అనేటువంటిది మనకి తెలియబడుతోంది అన్ని కాలములందు. ఏ రకంగా తెలియబడుతున్నది? ముక్తానాంచ నిత్యానంద నిద్ర. ముక్తులైనటువంటి జ్ఞానుల యందు ఈమె యొక్క వైభవము నిత్యానంద నిద్ర అనేటువంటి రూపకముగా ఉన్నది. మనం ఎందరెందరో జ్ఞానులను దర్శించి ఉండవచ్చు, అవధూతలను దర్శించి ఉండవచ్చు. ఇటువంటి జ్ఞానులను దర్శించినప్పుడు వారు ఉన్నటువంటి స్థితిలో ఉన్న ఆనందాన్ని, వారు అనుభవిస్తున్నటువంటి ఆ స్థితిని ఏ రకంగా ఉంటుందని మనం ఆలోచించడానికి ప్రయత్నిస్తే అది మన ఊహకు కూడా అందనటువంటి విధంగా ఉంటుంది. వారు ఉన్నటువంటి పరిస్థితులు, మనం ఉన్నటువంటి ఆనందకరమైనటువంటి పరిస్థితులు, వసతులు ఇవన్నీ కూడా లేనప్పటికీ వారు శరీరాన్ని కూడా మర్చిపోయి ఉన్నటువంటి ఒక బ్రహ్మానంద స్థితిని అనుభవిస్తున్నట్లుగా మనకి తెలియబడుతూ ఉంటుంది. ఇక సంసారులలో ఈ ధూమావతి దేవి ఏ రకంగా ఉంటుంది? సంసారిణాంతు నిద్ర మూర్ఛ విస్మృతిశ్చ. ఉమాసహస్రంలో నాయన ఈ ధూమావతీ దేవికి సంబంధించిన ఈ మహావిద్యను గూర్చి, ఈ దేవత యొక్క ప్రాశస్త్యాన్ని, వర్ణనను గురించి మనకు తెలుపుతూ, ఈ దేవత సంసారులకు ఈ నిద్ర, విస్మృతి, మోహము, ఆలస్యము అనేటువంటి గుణములను కలుగజేసి ఆ రకముగా వారిని అవిద్యకు గురి చేస్తున్నటువంటి దేవత ఈమె ధూమావతీ దేవత. అందుకనే మనకి పురాణాల్లో కానీ మనకి బయట వినబడేటువంటి రకరకాలైనటువంటి కథానాంశాల ద్వారా మనకి తెలియబడుతున్నది ఏంటంటే, ఈ ధూమావతీ దేవతని ఉపాసించడానికి అందరూ కూడా భయపడుతూ ఉంటారు. అందరూ భయపడతారు. ఎందుకని భయపడతారంటే, ఆ బాహ్యమైనటువంటి స్వరూపాన్ని మాత్రమే తెలుసుకుంటే భయంకరంగా ఉంటుంది. కాళీమాత యొక్క స్వరూపము భయంకరంగా ఉంటుంది, కానీ ఆవిడ్ని ప్రేమగా చూసి ఉపాసించినటువంటి శ్రీ రామకృష్ణ పరమహంస వలె ఈ దేవతామూర్తులు భయంకరంగా ఉండడానికి గల కారణము వారు ఒక తత్వరహస్యాన్ని తెలియజేస్తూ ఉన్నటువంటిది. ఆ అందులోని రహస్యాన్ని మనం తెలుసుకుంటే ఈ దేవతల మీద మనకున్నటువంటి భయం వెంటనే పోతుంది. ఇక అవిద్యా చ యయా సంసారిణో నాత్మానం జానతే. ఈ అవిద్య అనేటువంటి ప్రధానమైన గుణము యొక్క విభూతులే ఇప్పుడు మనం చూసాం. ఆ నాలుగు కూడా విభూతులు అంటే శక్తులు. అయితే దానికున్న శక్తులు అవి. ప్రతి వ్యక్తికి, ప్రతి వస్తువుకి ఒక శక్తి ఉంటుంది. అదేగా మనం సైన్స్లో కూడా మనం తెలుసుకునేది అదే. ఈ గుణానికి, ఈ దేవతకు ఉన్నటువంటి ఈ శక్తే ఇక్కడ మనకి అవిద్యామూలకమైనటువంటి ప్రధాన గుణంగా మన శరీరంలో జొరబడినటువంటి శత్రువులే ఈ నిద్రా విస్మృతి మోహాలస్య అనేటువంటి ఈ శత్రువుల వలన అవిద్యా మాయతో విలక్షణ. ఇక్కడ చెప్తున్నటువంటి ఈ అవిద్య మాయ కన్నా విలక్షణమైనది. అంటే మాయ వేరు, అవిద్య వేరు. ఈ విషయం చాలా సూక్ష్మమైనటువంటి విషయం. ఇది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. యయైకం బహుదా పశ్యంతి సా మాయా. ఇలా ఏకమై ఉన్నటువంటి వస్తువును అనేకముగా చూపించుట మాయకున్నటువంటి వైభవము. ఒక్కటై ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపమును అనేకత్వముగా విభజించి అన్ని రూపాలుగా, అన్ని నామాలుగా ఈ నానా విధమైనటువంటి సృష్టిని సృష్టించినటువంటిది ఈ మాయ యొక్క శక్తి. అదే మనము నాల్గవ మహావిద్య అయినటువంటి భువనేశ్వరి విద్యలో తెలుసుకున్నాం. ఈ భువనేశ్వరీ దేవికి ఉన్నటువంటి పేరే మాయా. ఈ భువనేశ్వరీ దేవికి ఉన్నటువంటి పేర్లే మాయా, అంబ, ప్రకృతి. ఈ రకముగా మూలమైనటువంటి శక్తి ఏదైతే ఒక్కటై ఉన్న పరమేశ్వరుణ్ణి ఇన్ని రూపాలుగా చూపిస్తూ ఉన్నదో ఆమెయే ఈ మాయ. ఆ మాయ అక్కడ భువనేశ్వరీ దేవి మాయకు అధిదేవత అయితే, ఇక్కడ ధూమావతీ దేవి అవిద్యకు అధిదేవత అయింది. ఇక ఈ అవిద్య యొక్క స్వరూపాన్ని నాయన మనకి ఏ రకంగా తెలియజేస్తున్నారు? యయా సంతం నపశ్యంతి సాత్వ విద్య. ఎప్పుడూ తెలియబడుతున్నటువంటి వస్తువు, ఎప్పుడూ కనబడుతున్నటువంటి వస్తువులో మనకి అసత్యం అనేటువంటి జ్ఞానాన్ని కలిగింపజేసి ఆ చూపించినటువంటి నానాత్వంలో చిక్కుకొని తన యొక్క స్వరూపాన్ని మర్చిపోయి అదే సర్వమని తిరిగేటువంటి విధముగా, అదే సత్యమని తిరిగే విధముగా చేసేటువంటిది అవిద్య యొక్క స్వరూపము. ఈ రకముగా మాయా అవిద్యలను ఎందుకు తెలుసుకోవాలి అంటే, మూలమైనటువంటి మాయను ఖండించుట తేలికయే అని చెప్తారు. కానీ ప్రధానమైనటువంటి ఈ అవిద్యను తొలగించడానికే మనము బహు రకములైనటువంటి తపస్సాధనలు చేయవలసి వస్తుంది అని మనకి చెప్తారు.
మనకి ఆత్మబోధలో శ్రీ ఆదిశంకరాచార్యులు వారు కూడా ప్రథమ శ్లోకంతో ఒక విషయాన్ని తెలియజేస్తారు. తపోభిక్షీణ పాపానాం సంతానాం వీతరాగిణాం ముముక్షూణామపేక్షోయ ఆత్మబోధో విధీయతే. ఈ ఆత్మబోధ అనేటువంటిది ఎటువంటి వారికి విధింపబడిందంట? తపస్సు చేత వారి యొక్క పాపములను అనగా ఈ అవిద్యా ప్రధానకముగా మనం చేసినటువంటి కర్మల యొక్క ఫలితములను మనం ఏవైతే పొందామో ప్రతి కర్మకి ఫలితం ఉంటుంది, దానిని ఖచ్చితంగా మనం అనుభవించ తీరవలసినదే, అందులో తిరిగేలేదు. అదే మనకి ప్రారంధ రూపేణ సంక్రమించేటువంటి ఆస్తి, జన్మ జన్మలకు వచ్చేటువంటి ఆస్తి ఏంటంటే ఈ ప్రారంధమే. ఆ రకంగా మనం చేసినటువంటి కర్మల యొక్క ఫలితాన్ని యావత్తు తపస్సు చేత క్షీణింపజేసుకొని తన యొక్క మనస్సుని ప్రశాంతముగా వించుకొని ఆ రకముగా ఉండి ముముక్షుత్వాన్ని పొంది తన యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలనేటువంటి తాపత్రయముతో రగిలిపోయేటువంటి అంతర్మదనంతో ఉన్నటువంటి సాధకుడికే ఈ ఆత్మబోధ అనేటువంటిది విధింపబడింది అని ఆత్మబోధలోని ప్రథమ శ్లోకంతో శ్రీ ఆదిశంకరాచార్యులు వారు అందుకు అర్హులెవరో అక్కడ మొదటి శ్లోకంలోనే మనకి చెప్పారు. ఆ విషయం ఇక్కడ ఎందుకు గుర్తు చేస్తున్నామంటే, ఈ అవిద్య అనేటువంటి ప్రధానమైనటువంటి శక్తిని జయించడం అనేది గురువు అనుగ్రహము వలన మాత్రమే సాధ్యము. ఇతరత్ర ఏ సాధనమును కూడా పనికిరావు. దేవ్యా నిద్రా భ్రాంతి రూపత్వం పౌరాణికే దేవీ సూక్తౌక్తం. పురాతనమైనటువంటి దేవీ సూక్తం అనేటువంటి ఒక సూక్తములో ఈ దేవతనే నిద్రాభ్రాంతి అనేటువంటి ప్రధానమైన శక్తులు కలిగినటువంటి దేవతగా ఆ సూక్తములో మనకి తెలిపారు. యమేవ రాత్రిర్దేవి వేదేభిధీయతే. ఈమెనే వేదములో రాత్రి సూక్తము అనేటువంటి దానిలో రాత్రికి దేవతగా ఈమెనే అక్కడ వర్ణించారు. ఈమెని రాత్రి నివృతి అనేటువంటి నామాలతో పిలుస్తారు. కావున ఇక్కడ రాత్రి అనబడుతున్నటువంటి దేవతయే తాంత్రికుల చేత ధూమావతి అని కొలవబడుతున్నది అనేటువంటి అంశం ఈ విషయం ద్వారా మనకి తెలిసింది. క్వయామి రాత్రిం జగతోని వేసి నీమితి మంత్రవర్ణోత్ర భవతి. వేదములో ఉన్నటువంటి ఈ మంత్రవర్ణములో నేను జగత్తుకు నివేసి అయినటువంటి రాత్రిని ఆహ్వానించుచున్నాను అని ఒక ఋషి యొక్క మంత్రం ఇది. జగత్తుకు నివేసి అయినటువంటి రాత్రి అంటే జగత్తును మరిపించేటువంటిది అయిన రాత్రిని నేను ఇక్కడ ఆహ్వానించుచున్నాను అన్నారు ఈ ఋషి. ఎందుకని ఈ ఋషి జగత్తును మరిపించేటువంటి శక్తిని ఆహ్వానిస్తున్నారు? అది ఇక్కడ మనకు రావలసినటువంటి ప్రశ్న, ప్రధానమైన ప్రశ్న. అన్నిటినీ మరిపించేటువంటి శక్తిని ఎందుకు ఆహ్వానిస్తున్నారు ఈయన అనేది ఇక్కడ ప్రథమమైన ప్రశ్న. ఇయమేవ దేవ్యాద్యం తమ ఉచ్యతే. ఆదిమ తమస్సే ఈమె అని ఇక్కడ మనకి తెలియబడుతోంది. ఆదిమమైనటువంటి తమస్సు అంటే ప్రైమల్ ఇగ్నరెన్స్. తమ ఆసీత్ తమసా గూగ్లమగ్ర ఇది మంత్రవర్ణోత్ర భవతి. ఈ మంత్రవర్ణము ప్రకారముగా ఆదిమమైనటువంటి తమస్సే ఈమె యొక్క స్వరూపముగా చెప్తున్నారు. అంటే ఇక్కడ అగ్ర అనేటువంటి పదం ఏదైతే ఉందో అంటే ఆదిమమైనటువంటి తమస్సు ఈమెయే అని మనకి తెలియబడుచున్నది అని ఈ మంత్రము యొక్క అర్థం. తమో రూపత్వాది యం ధూమావతి. ఈ రకముగా తమో గుణత్వము ప్రధానముగా ఉన్నటువంటి దేవతగా ఇక్కడ ఎందుకు చెప్పబడినది ఈమె? అజ్ఞానము అవిద్య అనేటువంటి తమోగుణ ప్రధానమైనటువంటి లక్షణములు, జ్ఞానం అనేటువంటిది సాత్వగుణ ప్రధానమైనటువంటి లక్షణము, కోరిక అనేటువంటిది రజోగుణ ప్రధానమైనటువంటి లక్షణం. ఏ గుణానికి తగ్గటువంటి కోరికలు మనిషికి ఆ రకంగా కలుగుతూ ఉంటాయి. తమోగుణ ప్రధానమైనటువంటి గుణాలు కలిగినటువంటి కోరికలు ఏంటి? నిద్ర, మూర్ఛ, భ్రాంతి, మోహము, ఆలస్యము, విస్మృతి. ఈ రకమైనటువంటి తమోగుణ ప్రధానమైన గుణాలన్నీ కూడా ఈ తమో వర్ణముతో, నల్లటి వర్ణముతో మనకి తెలియబడుతూ ఉన్నాయి. అధ్యత్వా జ్యేష్ఠ, అందుకని ఈమెను జ్యేష్ఠాదేవి అన్నారు. ఆదిమ తమస్సు కావున శ్రీ సూక్తం అని మనం నిత్యం పారాయణ చేసేటువంటి మహాలక్ష్మీ దేవతా సంబంధమైనటువంటి ఒక సూక్తం ఉంది. ఈ శ్రీ సూక్తం ఏదైతే ఉందో దానికి క్వైట్ ఆపోజిట్ అని చెప్పుకోవచ్చు ఈమె యొక్క సూక్తం. అదేంటంటే ఆ మహాలక్ష్మి దేవతను మనం ప్రార్థిస్తాం. తాం పద్మినీమేఘం శరణమగం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే. అమ్మా ఓ మహాలక్ష్మీదేవి,
నీవు మా ఇంటిలోనికి ప్రవేశించి నీ యొక్క దివ్యమైన ప్రకాశము ద్వారా మా ఇంటిలో ఉన్నటువంటి అలక్ష్మి అనేటువంటి మహాశక్తిని మా ఇంటి నుంచి పారద్రోలుదుగాక అనేటువంటిది ఈ ప్రార్థన యొక్క అర్థం. రెండవ మంత్రం ఒకటి ఉంది శ్రీ సూక్తంలోనే, ఇంకొక మంత్రం ఉంది. ఆ మంత్రము వలన కూడా ప్రస్తావింపబడుతున్నటువంటిది ఈ దేవతయే. అక్కడ క్షుత్పిపాసామలాంజ్యేష్టామలక్ష్మీర్నాశయామ్యహం అభూతిమసమృద్ధించ. జరుగదు, లేదు, ఉండదు, కాదు, జరగదు. ఏంటి అభూతిం అంటే? జరగదు, ఉండదు, కాదు, అశాంతి, రోదనలు, ఇలాంటి చికాకులన్నీ కూడా ఇంట్లో ఉండడం అభూతిం. అసమృద్ధించ సరిపోకపోవడం, ఇంట్లో సరైనటువంటి ధనం లేకపోవడం, ఇంట్లో సరైనటువంటి ఆహార పదార్థాలు నిల్వలేకపోవడం, సుఖశాంతులు లేకపోవడం, కావలసినటువంటి సంతోషం లేకపోవడం, ఈ రకమైనటువంటివన్నీ మనకి కావలసినటువంటివి మనకి దొరకకపోవడం ఒక వెలితి అనేటువంటిది మన జీవితంలో ఉండడానికి ప్రధానమైన కారణం ఏంటంటే అభూతిమసమృద్ధించ సర్వాన్ నిర్ణుదమే గృహాత్. ఈ మొత్తాన్ని కూడా నా ఇంటిలోంచి బయటికి పారద్రోలమ్మా, ఓ మహాలక్ష్మీదేవి, నిన్ను ఆహ్వానిస్తున్నాను అని చెప్తారు ఇక్కడ శ్రీ సూక్తంలో. ఈ మంత్రం వలన మనకి ఈ జ్యేష్ఠాదేవి యొక్క ప్రభావం అక్కడ తెలిసింది. ఏదైతే మనం కోరుకోకూడదు అనుకుంటున్నామో, ఏదైతే మనం కోరుకుంటున్నామో ఆ మహాలక్ష్మీదేవిని, అది ఇక్కడ ఈ దేవత యొక్క ప్రభావం ఆ మంత్ర సూక్తంలో తెలిసింది. ఇక ఈ సూక్తంలో మనకి తెలియబడుతున్నటువంటి విషయాలు ఏంటంటే, వీటికి ఈ అలక్ష్మికి, అభూతికి, అసమృద్ధితకి, ఈ క్షుత్పిపాసాలకి ప్రధానమైనటువంటి దేవత అంటే బ్యాడ్ లక్, అన్హ్యాపీనెస్, ఇలాంటి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మనకి కలుగుతున్నాయి అంటే మనము ఈ దేవత పెడుతున్నటువంటి బాధకి మనం లోనవుతున్నామనేటువంటి విషయాన్ని మనం గ్రహించి ఈ దేవతని శాంతిపరచుటకు గాను మనము చేయవలసినటువంటి ఉపాసనా మార్గాలు ఏంటి, మనలో ముఖ్యముగా సంస్కరించుకోవలసినటువంటి గుణాలేంటి. ఉపాసన చేసేటువంటి శక్తి గుణములను సంస్కరించుకున్నప్పుడే వస్తుంది. నిద్ర, విస్మృతి, మోహాలస్య అనేటువంటి ప్రధానమైన ఈ నాలుగు అవిద్యా ప్రధానమైన గుణాలని మనం ఎప్పుడైతే వదలగొట్టుకుంటామో ఆటోమేటిక్గా మనకి కావలసినటువంటి లక్షణాలు వాటికి అవే సమకూరుతాయి అనేది ఈ విద్య యొక్క రహస్యం. మనము బావి తవ్వుతున్నామని అనుకుంటాం. బావి తవ్వడం అంటే ఏంటి? వాస్తవానికి మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? మనం ఏం చేస్తున్నాం? మనకి కావలసినటువంటి పదార్థం గురించి మనం ప్రయత్నం చేస్తూ మనకు అక్కర్లేనటువంటి పదార్థాలను అక్కడి నుంచి తీసివేస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి మట్టి, రాయి, గుళక, ఇవి ఉన్నటువంటివన్నీ కూడా తీసిపారేస్తే ఉన్నటువంటి స్వతసిద్ధమైన నీరు అక్కడ ఉన్ననే ఉన్నది. నీటిని మీరు సృష్టిస్తున్నారా బావిని తవ్వుతున్నప్పుడు? నీటిని ఎవరు సృష్టించట్లా. ఆ నీరు మనకి కనబడకుండా, మన అవసరానికి వినియోగం కాకుండా ఉన్నటువంటి అడ్డంకులను మనం ఇక్కడ తొలగిస్తున్నాం. ఈ రాతిని, అడ్డంగా ఉన్నటువంటి మట్టిని తొలగించేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అదే సరిగ్గా ఇక్కడ ధూమావతి విద్యకి సరైనటువంటి ఉపమానం. మనలో స్వసత్సిద్ధమై ఉండి నిత్య ప్రకాశమై ఉన్నటువంటి స్వశక్తిని మనం సాధించలేకపోవడానికి కారణమై ఉన్నటువంటి నిద్రా, విస్మృతి, మోహాలస్య అనేటువంటి ప్రధానమైన అవిద్యా గుణాలే దీనికి ప్రధానమని మనం గుర్తించి వాటిల్ని నిర్మూలించేస్తే మనకు కావలసినటువంటి గుణాలు ఆ లోపల మన యొక్క స్వరూపంలో నిక్షిప్తంగా ఉన్నాయి. అది వేద విద్యల యొక్క ఘనత. కొత్తగా ఏది సాధించక్కర్లేదు ఈ మనిషి. అది మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవలసినటువంటి అంశం. ఈ సృష్టిలో మనం కొత్తగా చేయవలసినది ఏదీనూ లేదు. మన స్వరూపము మనకు కనబడకుండా, మన శక్తి మనకి వినియోగింపబడకుండా, మనకు అడ్డుపడుతున్నటువంటి వాటిని నిర్మూలించుకోవడమే ఈ సాధన అని చెప్తారు అందరూ కూడా. ఏ జ్ఞాని అయినా అందుకనే మౌనం వహించేది. అందుకే చెప్పడానికి ఇక్కడ కొత్త విషయం ఏమీ లేదు. అందుకనే జ్ఞానులు మౌనం వహించేది. భగవాన్ రమణ మహర్షి కూడా మౌనముతోనే ఉన్నారు. ఆయన చెప్పినప్పుడల్లా ఇదే విషయాన్ని చెప్పారు. చెప్పడానికి కొత్తదేదీనూ లేదు. అంతా నీలోనే ఉన్నది. దానికి అడ్డమైన దాన్ని తొలగించుకో. దానికి ఉన్న మార్గాలు ఇవి. అదే ఈ మహావిద్యలు. కాబట్టి ఈ ధూమావతీదేవి యొక్క అసలైనటువంటి వర్ణము, ఆ తామస వర్ణానికి, ఆ రూపానికి ఉన్నటువంటి రహస్యాల్ని మనం తెలుసుకుంటూ అధిదైవతం వరుణాని. ఇక ఈ ధూమావతీదేవికి సంబంధించిన ఈ ఏడవదైన మహావిద్యకు అధిదేవత వరుణాని, వరుణదేవుని యొక్క భార్య. ఎందుకని వరుణదేవుని యొక్క భార్య ఇక్కడ ఈ విద్యకు అధిదేవత అని మనం గనక నిశితంగా పరిశీలిస్తే
మైత్రావరుణులని వేదమునందు చెప్పబడుతున్నటువంటి ఈ మైత్రావరుణుల యొక్క సూక్తములను బట్టి వీరిరువురు ఎవరో మనకు అర్థమవుతుంది. ఎందుకని ఇక్కడ వరుణుడు అన్నారంటే, వరుణుడు అనేటువంటి వాడు అన్నిటినీ ఏకం చేసి చూపించేటువంటి వాడు. నీరొచ్చి అంతటా చేరిపోయింది అనుకోండి, వరదొచ్చింది, ఇళ్లలోకి నీరు చేరింది, ఏ వస్తువు ఎక్కడుందని మీరు కనిపెట్టగలరా? అదే వెలుతురు వచ్చింది, అంతటా ఉన్నది, ఏ వస్తువు ఎక్కడున్నది, వాటి వాటి పదార్థాలు, వాటి ప్రదేశాలు అన్నీ మనం సరిగ్గా చూసుకొని ఎదగలుగుతాం. అందుకనే మిత్రుణ్ణి సూర్యుడు మిత్రుడు మనకి. మనల్ని ఉదయాన్నే నిద్ర లేపి మన పనులకి మనల్ని ఉద్యుక్తులను ప్రచేతనలను చేసి మనల్ని ఈ రకంగా ప్రబోధింపజేసేటువంటి వాడు కావుననే ఆ సూర్యనారాయణమూర్తిని మనం మిత్రుడు అని కొలుస్తున్నాం, మన ఫ్రెండ్. అలాగే ఈ వరుణుడు అని చెప్పబడుతున్నటువంటి ఈ శక్తినే మనం ఏ రకంగా గుర్తిస్తున్నాం? చీకటి, అన్నిటినీ ఒక్కటి చేస్తారు. అర్ధరాత్రి పూట కుంభ వృష్టి కురిసింది, ఎటు చూసినా నీరే, భయం వేస్తుందా వేదా? ఆ రకమైనటువంటి ఆదిమ భయాన్ని మనకు కలిగించేటువంటి దేవత కాబట్టే ఈమె నివాస స్థానాలు కూడా ఆ రకంగానే ఉన్నాయి. ఏం చెప్పారు మనకి ఈమె యొక్క నివాస స్థానాలు? శ్మశానములు ఈమె యొక్క నివాస స్థానములు అన్నారు. ఎవరికైనా శ్మశానానికి వెళ్తే ఏ రకమైనటువంటి అనుభూతి వస్తుంది? సర్వం కోల్పోయాం, ఈ ప్రపంచంలో మనకి బతికేందుకు ఇంకేమీ లేదు, మనకి ఇంకా జీవించేందుకు ఆశ లేదనేటువంటి ఒక రకమైనటువంటి వైరాగ్యం మనకు అక్కడ వస్తుంది. అందుకనే దాన్ని ఏమంటారంటే శ్మశాన వైరాగ్యం అంటారు. ఆ శ్మశానం చుట్టూతో ఉన్నప్పుడే వైరాగ్యం ఉంటుంది. నేను కూడా సన్యాసంలో కలిసిపోతా, నేను కూడా అటు వెళ్ళిపోతా, ఈ వేస్ట్, ఈ సుఖ శాంతులు నాకు వద్దు, ఈ రకమైనటువంటి మాటలన్నీ శ్మశానం దగ్గరే మనకు వినబడతాయి. ఎందుకంటే ఈ దేవత యొక్క శక్తి అక్కడ ప్రభావంగా ఉంటుంది. ఆ శ్మశానం నుంచి కొద్దిగా దూరంగా వచ్చి స్నానం చేశాడా అయిపోయింది, వైరాగ్యం వదిలిపోతుంది. అందుకనే దాన్ని శ్మశాన వైరాగ్యం అంటారు. అక్కడ ఉన్నంతసేపే అది. కాబట్టి మనం ఈ దేవత యొక్క వ్యామోహంలో పడి ఉన్నంత వరకు కూడా నిద్రపోయేవాడంత బా రేపటి నుంచి నేను లేవాలి, ఖచ్చితంగా నిద్ర లేవాలి అని అనుకుంటారు. కానీ రాలేదు బయటికి, నేను మర్చిపోతున్నాను, ఎలాగన్నా జ్ఞాపక శక్తి పెంచుకోవాలి, వల్ల కాదు. అలాగే నేను ఒక వ్యామోహంలో ఉన్నాను, దీన్ని ఎలాగన్నా వదిలించుకోవాలి, అది మన వల్ల కావట్లేదు. అలాగే మనం ఒక రకమైనటువంటి భ్రాంతిలో ఉన్నాం, ఆ భ్రాంతి నుంచి మనం బయటపడడానికి మనకు కావలసినటువంటి సహాయం మనకు అందదు. ఈ రకమైనటువంటి పరిస్థితులను కలిగి చేసేటువంటి దేవతగా ఇక్కడ మనకి ఈవిడ తెలియబడుతోంది. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి, ఈ ధూమావతి దేవి గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదా లేదా? తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ప్రతి బాలకుడి దగ్గర నుంచి వృద్ధుడి దాకా ఉంది. అందుకనే ఈవిడ జయ విగ్రహం ఆ రకంగానే ఉంటుంది. ఇంద్రో విశ్వస్య రాజతి గత